कथा श्रवंती। गेम पॉइंट। कथा रचना उमा महेश आचार्ला, विनिपिस्तुन्नदि पप्पु भोगाराव, निर्वहण सहकारं मुलगाड सुरेश कुमार, सांकेतिक सहकारं पप्पु वरुण। रेडी गेम पॉइंट 9। అంటూ ఎడంచేత్తో రాకెట్ని కుడిచేత్తో షటిల్ కాక్ని పట్టుకుని సర్వీస్ చేయడానికి సిద్ధమయ్యాడు ప్లేయర్ నంబర్ 5 రామ్మూర్తి. అవతల కోర్టులో ప్లేయర్ల మొహంలో టెన్షన్. నెట్టికి అంగుళం హైట్లో దూసుకొచ్చిన కాక్ని పైనుంచి కొట్టలేక కింది నుంచి బలంగా స్కై లెవెల్లో అవతల కోర్టు బేస్ లైన్కి దగ్గరగా పంపాడు ప్లేయర్ నంబర్ 3 జాఫర్. అంతే, రామ్మూర్తి వెనక ఉన్న అతని పార్ట్నర్ నంబర్ 1 విష్ణు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బలంగా కొట్టిన బేస్ లైన్ స్మాష్కి ఆ కాక్ తిరిగొచ్చి నెంబర్ 3 ఛాతీకి తగిలి కింద పడింది. శభాష్రా విష్ణు, గేమ్ ఓవర్ అంటూ గాల్లోకి ఎగిరి విష్ణుని కౌగిలించుకుని ఆనందంగా కోర్టు బయటకు వచ్చాడు రామ్మూర్తి. విష్ణు అవతల ప్లేయర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కాక్ తగిలినందుకు సారీ చెప్పి బయటకు వచ్చాడు. నలుగురు అలసటగా చెమటలు కక్కుతూ అక్కడున్న గట్టుమీద కూర్చోగా మిగిలిన నలుగురు కోర్టులోకి ప్రవేశించారు నెక్స్ట్ గేమ్ ఆడటానికి. గట్టుమీదున్న 9వ ప్లేయర్, ఏమండే రామ్మూర్తి గారు, బాగా ఎరగదీశారు, రోజు రోజుకి మరీ కుర్రాడైపోతున్నారు, మిమ్మల్ని ఎవరు కొట్టలేరండి బాబు అన్నాడు నవ్వుతూ. ఆయిందే ఉందిలేండి, అంతా వాళ్ళ అబ్బాయి ఆడిందే, అతన్ని అడ్డు పెట్టుకుని ఈయన రెచ్చిపోతున్నాడు కోర్టులో అన్నాడు వెటకారంగా ప్లేయర్ నంబర్ 6 చౌదరి ట్రయల్ ఆడుతూ. మీరు కూడా మీ అబ్బాయిని తెచ్చుకోవచ్చుగా, ఎవరొద్దన్నారు, అయినా మీరు చెప్పినట్టు మావాడు నా వైపు ఉన్నంతకాలం ఈ 65 ఏళ్ల షుగర్ పేషెంట్ను సైతం ఎవడు కొట్టలేడు అంటూ వెళ్తూ వెళ్తూ అందరికీ ఇదే చెప్పటం, నేను 20 రోజులు సెలవు, ఉత్తర భారతదేశం యాత్రలకు వెళ్తున్నా, మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుద్దాం అని లేచి బ్యాట్ను బ్యాగ్లో సర్ది వాటర్ బాటిల్లోంచి కొద్దిగా నీళ్లు తాగి ఇంటికి బయలుదేరాడు రామ్మూర్తి. అది ఆ కాలనీలో ఉన్న ఓ షటిల్ కోర్ట్. ఓపెన్ కోర్ట్ అయినా చుట్టూ బిల్డింగ్స్ ఉండడంతో పెద్దగా గాలి ఇబ్బంది ఏమీ ఉండదు. రోజు దాదాపు 12 మంది ఉదయమే 5:30 కల్లా అక్కడికి చేరుకుంటారు. వర్షం పడితేనో ఎవరైనా ఊరెళ్తేనో తప్ప దాదాపు అన్ని రోజులు అందరూ హాజరవుతారు. అందరూ 45 నుంచి 65 లోపు వయసు వాళ్ళు. పొద్దున్న 10 వరకు మంచం దిగని 20 ఏళ్ల కుర్రోళ్ళకి వీళ్ళో పాఠం. ఆటలో నైపుణ్యం కోసం కాకపోయినా ఆరోగ్యం కోసం మొదలెట్టి నెమ్మదిగా అదో మంచి వ్యసనంగా మారింది వాళ్ళకి. చౌదరి గారు, వర్మగారు, జాఫర్, జోసెఫ్, పట్నాయక్, శర్మగారు, ఇలా వాళ్ళ పేర్లన్నీ బయట సొసైటీ కోసం మాత్రమే కోర్టులో ముందుగా వచ్చిన టైంను బట్టి లేదా ఆటలో వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి అక్కడంతా నంబర్లతోనే పిలుచుకుంటారు. 2 గంటలు వాళ్ళు కులమతాలకు అతీతం, హోదాలకు అతీతం. కేవలం ఆట మాత్రమే కాక వారానికోసారి కలిసి టిఫిన్లు చేయటం, ఏదో ఓ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళటం, అనాథాశ్రమానికి పాత బట్టలు ఇవ్వటం, లేదా ఓ వారం వీధి కుక్కలకి అన్నం పెట్టడం, అలాగే ప్రతి 6 నెలలకోసారి ఓ పిక్నిక్కి వెళ్ళటం లాంటి కార్యక్రమాలతో వాళ్ళంతా ఓ ఫ్యామిలీలా మసలుతారు. ఎవరింట్లో ఏ కార్యక్రమం అయినా అందరూ హాజరవుతారు, తలో చెయ్యి వేస్తారు. ప్రతిరోజు 2 గంటలు వాళ్ళు సర్వం మరిచిపోయి చిన్నపిల్లలైపోతారు. రోజు చెమట చిందిస్తారు. శరీరము మనసు కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండటానికి వాళ్ళకదో చక్కటి కాలక్షేపం. దీనివల్ల ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాలకి కీచులాటలు తగ్గాయని వాళ్ళ భార్యల రిపోర్టు. బహుశా అందుకే ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా ఏ సమస్యలున్నా కుంగిపోరు, ఎప్పుడూ అంతే హుషారుగా ఉంటారు. ఇక వీళ్ళ వ్యక్తిగత విషయానికి వస్తే మిగతా వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేకపోయినా రామ్మూర్తి మాత్రం చాలా స్పెషల్. బహుశా టీచర్గా చేసి రిటైర్ అవటం వల్లనేమో 60 ఏళ్ళు దాటినా ఏ పనైనా చాలా శ్రద్ధగా చేయటం అలవాటు. పిక్నిక్లో ఇతను చేసే నారింజకాయ పులిహోర కావచ్చు, పార్టీలో చేసే డ్యాన్స్ కావచ్చు, రోజు ఆట కావచ్చు, మిగతా వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నా ఇతను మాత్రం ఆట కూడా చాలా శ్రద్ధగా, గెలిపే లక్ష్యంగా ఆడతాడు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు.
విష్ణు ఇతని అన్న కొడుకు. అన్న చిన్నప్పుడే చనిపోతే ఇతనే విష్ణు బాగోగులు చూశాడు. విష్ణుకి రామ్మూర్తి అంటే చాలా గౌరవం. రామ్మూర్తికి కూడా విష్ణు అంటే చెప్పలేని అభిమానం. తన సొంత కొడుకులానే చూసుకుంటాడు. అందులోనూ విష్ణు బ్యాడ్మింటన్ బాగా ఆడతాడు. అందుకే అతనంటే మరింత అభిమానం. ఆస్తి పంపకాల్లో మాత్రం చాలా నిక్కచ్చి. అది వేరే విషయం. రామ్మూర్తి ఇంటి పక్కనే విష్ణు అద్దెకుంటున్నాడు. అదే వీధిలో వాళ్లకు స్థలం ఉంది. విష్ణు, రామ్మూర్తి గారి అబ్బాయి ఇద్దరూ కలిసి పక్కపక్కనే కట్టుకోవాలని వాళ్ల ప్లాన్. అయితే రామ్మూర్తి కొడుకు అమెరికాలో ఉండడంతో అతనికి తొందరలేదు. విష్ణు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వీలైనంత తొందరలో సొంతిల్లు కట్టుకోవాలని అతని కోరిక. బాబాయ్ రండి, ఎప్పుడొచ్చారు? ప్రయాణం బాగా జరిగిందా? పిన్ ఎలా ఉంది? ఫోన్ చేస్తే నేను స్టేషన్కి వచ్చేవాడిని కదా అన్నాడు సైట్లో ఫౌండేషన్ వర్క్ చేయిస్తున్న విష్ణు. అప్పుడే అక్కడికొచ్చిన రామ్మూర్తిని చూసి, నేను నిన్ననే వచ్చాను. అది సరే, కన్స్ట్రక్షన్ వర్క్ ఎప్పుడు మొదలెట్టారు? నాకు ఒక మాటైనా చెప్పలేదు. ఏ, అంత అర్జెంటుగా మొదలెట్టవలసిన అవసరం ఏమిటా అన్నాడు రామ్మూర్తి విసురుగా. ఓ, అదే బాబాయ్, అనుకోకుండా మా మామయ్య గారికి ఏవో అరియర్స్ వచ్చాయట. అవి అనితికిచ్చారు. ఇప్పుడు తప్పితే దగ్గరలో ముహూర్తాలు కూడా లేవట. మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపే స్టార్ట్ చేయాలని మొదలుపెట్టాం. మీకు 2-3 సార్లు ఫోన్ కూడా చేశాను. మీరు బహుశా ఏ గుళ్ళోనే ఉండుంటారు. అయినా ప్లాన్ అప్రూవల్ తీసుకుని 3 నెలలైంది. మీరు చూశారు కదా, ప్రస్తుతం ఫౌండేషన్ మాత్రమే అయింది. మిగతా పనంతా మీరే దగ్గరుండి జరిపించాలి బాబాయ్ అన్నాడు విష్ణు అక్కడున్న కుర్చీ ముందుకు జరిపి కూర్చోమన్నట్టుగా. నీ స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకోవడం నీ ఇష్టం, కానీ నేను లేకుండా సరిహద్దులు నిర్ణయించడం కరెక్ట్ కాదు. నిన్ననే నా వైపు నుంచి కొంచెం చూశాను. నువ్వు ఒక అడుగు నా జాగాలోకి వచ్చావు, అది తప్పు అన్నాడు రామ్మూర్తి కోపంగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ. బాబాయ్, నేను తూర్పు వైపు నుంచి కొలిచే చూశాను, అంతా కరెక్ట్గానే ఉంది. అలాని మీరు తప్పని నా ఉద్దేశం కాదు. బహుశా మీ స్థలంలో పడమర వైపు ఓ అడుగు తగ్గిందేమో. అయినా మన మధ్య ఓ అడుగు అటు ఇటు అయితేనేం బాబాయ్, మీరు ఎలా అంటే అలాగే. మీరేమి అనుకోనంటే దానికి లెక్క కట్టి చెల్లించేస్తాను అన్నాడు విష్ణు కొంచెం మొహమాటంగా. ఎరా, నాకే లెక్కలు కట్టి డబ్బిచ్చేంత పెద్దవాడు అయిపోయావా 20 రోజుల్లో? అంటే 50 అడుగులు నేను నీకు అమ్ముకోవాలా? నాకు చెప్పకుండా నేను లేనప్పుడు నువ్వు ఈ పని చేయటం తప్పంటున్నాను, అది తెలుసుకో అని విసురుగా లేచి రామ్మూర్తి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విష్ణు అతని భార్య 2-3 సార్లు వెళ్ళి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా రామ్మూర్తి వినలేదు. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఇళ్ల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. విష్ణుతో ఆడటం ఇష్టం లేక రామ్మూర్తి తనకెంతో ఇష్టమైన ఆటకు కూడా వెళ్లడం మానేశాడు. దాంతో అతనికి బీపీతో పాటు షుగర్ కూడా పెరిగిపోయింది. ఓ రోజు బాగా నీరసంగా ఉండటంతో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని డోసు పెంచి ఆటకు వెళ్ళటం లేదన్న విషయం తెలుసుకుని దెబ్బలాడాడు. రామ్మూర్తి గారు, ఇన్నాళ్ళు మీరు షుగర్ కంట్రోల్లో ఉంచగలిగారు అని అంటే అది మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్లే. అది మానేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. మీరు ఇలాగే ఉంటే ఇంకో 6 నెలల్లో ఇన్సులిన్ చేసుకోవాల్సి వస్తుంది. అంచేత నా మాట విని రేపటి నుంచి మళ్ళీ ఆటకు వెళ్ళండి అంటూ నచ్చ చెప్పాడు. రామ్మూర్తి గారు రండి, చాలా రోజులకు వచ్చారు. మేము ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదు. ఆఖరికి డాక్టర్ గారు చెబితే వచ్చారు. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? అయినా ఆటకొచ్చారుగా, మళ్ళీ 25 ఏళ్ళు కుర్రాడైపోతారు, చూస్తూ ఉండండి అంటూ అందరూ కోర్టులో ఆ మన్నాడు ఉదయం వచ్చిన రామ్మూర్తిని చుట్టుముట్టేశారు. వాళ్లకు దూరంగా కోర్టులో విష్ణు ఒక్కడు రాకెట్ పట్టుకు నిల్చున్నాడు. అతనికి తెలుసు వెళ్ళి పలకరించినా బాబాయ్ తనతో మాట్లాడ్డని. రామ్మూర్తి గారు, ఎప్పట్లాగే మీ అబ్బాయి టీంలోకి వెళ్ళండి అన్నాడు చౌదరి నవ్వుతూ. విష్ణు ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు ఆయన వస్తాడేమోనని. రామ్మూర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి ఎదురు టీంలో ఉన్న జాఫర్తో జతకలిశాడు. అంతే, వెంటనే 7 శర్మ పరిగెత్తుకుని వెళ్ళి విష్ణు టీంలో చేరాడు. విష్ణు కొద్దిగా చిన్నపుచ్చుకుని తిరిగి మామూలుగా ఆటలో పడిపోయాడు. గేమ్ మంచి రసవత్తరంగా నడుస్తోంది. జాఫర్ కూడా మంచి ప్లేయరే. శర్మ కొద్దిగా వీక్ ప్లేయర్ కావడం, దానికి తోడు అవతల రామ్మూర్తి విష్ణు మీద కోపంతో బాగా పట్టుదలగా ఆడటంతో
మ్యాచ్ నువ్వా నేరా అన్నట్టు నడుస్తోంది. గట్టు మీద కూర్చున్న వాళ్ళు కూడా రెండు టీములుగా విడిపోయి సపోర్ట్ చేస్తున్నారు. చివరికి జాఫర్ టీమ్ స్కోర్ గేమ్ బాల్, విష్ణు టీమ్ స్కోర్ ఓ బాల్. రామ్మూర్తి సర్వీస్ చేయడానికి రెడీ అయ్యాడు. ఒక్క పాయింట్ వస్తే గెలుపు తనదే. అతనికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అతను ప్రతి మ్యాచ్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మొట్టమొదటిసారి నంబర్ వన్ ప్లేయర్కి ఆపోజిట్గా ఆడుతున్నాడు. పైగా గేమ్ పాయింట్. అవతల సర్వీస్ పేస్ చేయడానికి శర్మ రెడీ అవుతున్నాడు. అతను చాలా టెన్షన్గా ఉన్నాడు. మ్యాచ్ పోతే విష్ణు మొట్టమొదటిసారి తన వల్ల ఓడిపోయినట్టు అవుతుంది. పైగా విష్ణుకి అతని బాబాయికి మధ్య ఏదో కోల్డ్ వార్ నడుస్తోందని అందరికీ చూచాయిగా తెలుసు. రామ్మూర్తి సర్వీస్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. కాక్ మరీ నెట్ నానుకుని వస్తుంది. పైనుంచి షాట్ కొట్టడానికో ప్లేస్ వేయడానికో కుదరదు. కింద నుంచి లిఫ్ట్ చేయవలసిందే. అది జాఫర్ గనక షాట్ కొడితే తను డిఫెన్స్లో వీక్. అలా ఆలోచిస్తూ రెడీ అవ్వగానే రామ్మూర్తి లెఫ్ట్ హ్యాండ్ సర్వీస్ చేశాడు. శర్మ బలవంతం ఉపయోగించి కాక్ని ఎదురు కోర్టులో బేస్ లైన్ వరకు పంపాడు. అవతల ఉన్న జాఫర్ కాక్ని అంతకన్నా బలంగా కొట్టినట్టు నటించి విష్ణుకి అందకుండా ఉండాలని ఆఖరి నిమిషంలో నెమ్మదిగా నెట్కి ఓ అడుగు అవతల పడేలా డ్రాప్ వేశాడు. అయితే ఆఖరి నిమిషంలో స్పీడ్ కంట్రోల్ చేయడంలో కొంచెం విఫలమయ్యి ఆ కాక్ నెట్ దగ్గర కాకుండా వెళ్ళి అవతల ఫోర్ కోర్టులో గాల్లోకి లేచింది. అప్పటికే కోర్టు సెంటర్కి వచ్చి రెడీగా ఉన్న విష్ణుకి నెట్ కిల్ చేయడానికి చాలా అనువుగా ఉండడంతో శర్మతో సహా అక్కడున్న అందరూ విష్ణు షాట్ కొట్టు అని గట్టిగా అరుస్తున్నారు. జాఫర్కి రామ్మూర్తికి అర్థమైపోయింది. విష్ణు కొట్టబోయే స్మాష్ ఎంత గట్టిగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అది తాము డిఫెండ్ చేయలేమని తెలుసు. సర్వీస్ డౌన్ అయ్యి వాళ్ళ చేతికి సర్వీస్ వెళ్తే మ్యాచ్ అయిపోయినట్టే. అందరూ మ్యాచ్ విష్ణు టీం పక్షాన మారబోతోందని ఫిక్స్ అయిపోయిన ఆ క్షణం జరిగిందా సంఘటన. విష్ణు నెట్ కిల్ చేయకుండా డ్రాప్ వేయడానికి ప్రయత్నించడం, ఆ కాక్ నెట్ వరకు కూడా వెళ్లకుండా కోర్టులోనే పడిపోవడం, జాఫర్ టీం గెలవడం జరిగిపోయింది. జరిగింది అర్థం కావటానికి అందరికీ టైం పట్టేలోపు రామ్మూర్తి ఒక్కసారిగా చిన్నపిల్లాడైపోయి యాహూ అంటూ జాఫర్ని గట్టిగా కౌగులించుకుని గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పాడు. అంతటితో ఆగక కోర్టు బయటికి వచ్చి అందరితో గట్టిగా చెప్పాడు, రేపటి నుంచి ఇక నా టర్న్ చూసుకోండి అంటూ అదే ఆనందంతో బ్యాట్ సర్దేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకో రెండు గేములు అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. చౌదరి విష్ణు కూడా నెట్టిప్పి బ్యాగులు సర్ది బయలుదేరిపోతూ ఉండగా చౌదరి గారు అడిగారు విష్ణును, అదేంటి విష్ణు అలా చేసావు? ఈ మ్యాచ్ నువ్వే గెలుస్తావు అనుకున్నాను, ఆఖరిలో అంత క్యాజువల్గా ఆడేవేంటి? మీ బాబాయ్ చూడు గెలుపుని ఎంత సీరియస్గా తీసుకున్నాడో, నాకెందుకో నువ్వు కావాలనే ఓడిపోయినట్టు అనిపించింది అన్నారు అనుమానంగా. దానికి విష్ణు నవ్వుతూ, సార్, మన లక్ష్యం ఎదుటివాడి ఓటమి కాదు, మనందరి కూటమి. మనకిదో ఆరోగ్యకరమైన కాలక్షేపం. మా బాబాయికి గెలుపు ఓ బోనస్, నాకు ఆయన సంతోషం బోనస్. అయినా మనమంతా ఒకటే అయినప్పుడు ఒక పాయింట్లో ఎవరు గెలిస్తే ఏముంది సార్ అన్నాడు బ్యాగ్ వెనకాల తగిలించుకుని బండి స్టార్ట్ చేస్తూ. ఆ మన్నాడు వర్షం పడటంతో ఆట జరగలేదు. వాట్సాప్లో మెసేజ్ చూసుకుని అందరూ ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. విష్ణు ఆఫీసు వెళ్ళడానికి తయారవుతూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా వర్షంలో గొడుగుతో బాబాయి. రండి బాబాయి, వర్షంలో వచ్చారా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అంటూ లోపలికి ఆహ్వానించాడు సంతోషంగా. కిచెన్లో ఉన్న భార్యని కాఫీ తెమ్మని పురమాయించాడు. ఇంకేంటి బాబాయ్ సంగతులు, పిన్ ఎలా ఉంది, తమ్ముడు స్కైప్లోకి వస్తున్నాడా అంటూ అడిగిన ప్రశ్నలే అన్నింటికీ అంటూ పొడిపొడిగా సమాధానం చెప్పి కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెడుతూ, పొద్దున చౌదరి ఫోన్ చేశాడ్రా అన్నాడు రామ్మూర్తి నెమ్మదిగా. కాసేపు ఆగి మళ్ళీ తనే, ఒరేయ్ విష్ణు, నేనన్న మాటలేం పట్టించుకోకు, ఏదో పెద్దవాణ్ణి, కొంచెం చేదస్సం ఎక్కువ, ఈ వర్షాలు తగ్గగానే ఇంటి పని నేనే దగ్గరుండి పూర్తి చేయిస్తా అన్నట్టు చౌదరికి ఎవరో బ్యాంకు మేనేజర్ తెలుసట, అతని దగ్గరికి తీసుకెళ్తానన్నాడు, కొంచెం లోన్ ఎక్కువగా వచ్చేలా చూస్తాడట. అదికాక నీకింకా ఏమైనా డబ్బు అవసరం ఉంటే మొహమాట పడకుండా చెప్పు, నేను చదువుతాను. మరి నేను వస్తాను, కూరలకు వెళ్ళాలి, రేపు మామూలుగా 5:30 ఆటకొచ్చేయి అంటూ విష్ణు భుజం తట్టి లేచి బయలుదేరాడు రామ్మూర్తి. రెడీ, గేమ్ పాయింట్ 9 అంటూ సర్వీస్ చేశాడు రామ్మూర్తి.
కాక్ గాల్లో ఫ్లోట్ అవుతూ రిటర్న్ అయ్యి వచ్చింది. విష్ణు బలంగా కొట్టిన స్మాష్ అవతల కోర్టులో నేలని బలంగా తాకే వరకు ఎవరికీ అసలు కనపడనే లేదు. సమహర్ష విష్ణు గేమ్ ఓవర్ అంటూ గాల్లోకి ఎగిరి విష్ణుని కౌగిలించుకుని ఆనందంగా కోర్టు బయటకు వచ్చాడు రామ్మూర్తి. ఒక్క అడుగు, ఒక గెలుపు, ఒక మాట, వీటన్నింటినీ మించి ఒకటి ఉంది, ఒకరికొకరు. మీరింతవరకు గేమ్ పాయింట్ కథ విన్నారు. రచన ఉమామహేష్ ఆచాళ్ళ, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.